ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. పునాదిరాళ్ళు సినిమాతో నలుగురు హీరోల్లో ఒకరిగా టాలీవుడ్ కు ఏ క్షణాన పరిచయం అయ్యారో కానీ ఆనాడిక్కడ టాప్ చైర్లో ఈనాటి వరకు కొనసాగుతున్నారు, ఇంకా కొనసాగుతారు కూడా చీరు. ఎవరి అండదండలు, ఎవరి సపోర్ట్ లేకుండా స్వయం కృషితో అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ చిరంజీవి కాస్త మెగాస్టార్ చిరంజీవిగా అశేష సినీ ప్రేక్షకులతో జేజేలందుకుంటున్నారు. ఎందరో యంగ్ హీరోలకు ఇన్స్పిరేషన్ గా నిలిచిన మెగాస్టార్ తన నటన డాన్స్లతో సిల్వర్ స్క్రీన్ పై రికార్డులు సృష్టించి ఎవరూ అందుకోలేని శిఖరాలను అధిరోహించారు కొణిదల సింహం. చిరంజీవి ఇంతటి నటుడు అవడానికి బీజం పడింది మాత్రం నాటక రంగం నుంచి అనేది నిజం. చదువుకునే రోజుల్లో తొలిసారిగా నటించిన చిరు ఇప్పటికీ నటనను కొనసాగిస్తూ 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. వైఎన్ఎం కాలేజ్ నర్సాపూర్లో డిగ్రీ రెండో ఏడాది చదువుకునే రోజుల్లో రంగస్థలం మీద రాజీనామా అనే నాటకంలో తొలిసారిగా నటించారు మెగాస్టార్. ఈ నాటకాన్ని కోన గోవిందరావు రచించగా లీడ్ రోల్లో చిరంజీవి నటించారు. ఆ నాటకంలో నటుడిగా గుర్తింపు రావడమే కాకుండా ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపిక కావటం ఎనలేని ప్రోత్సాహం అందించింది. అది చిరంజీవి నటుడు కావాలనే తన కోరిక పట్ల మరింత బలపడేలా చేసి నేడు మనందరి ముందు మెగాస్టార్గా నిలబడేలా చేసింది. పంతొమ్మిది వందల 1974 తొలి నాటకం వేసినప్పటి నుంచి 2024 వరకు 50 సంవత్సరాల నట ప్రస్థానం ఎనలేని ఆనందంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అప్పటి ఫోటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి.